శేరిలింగంపల్లి పరిధిలో దశాబ్దాలుగా పనిచేస్తున్న జర్నలిస్టుల సొంత ఇంటి కల సాకారమైంది. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనూ అలుపెరగని పోరాటం చేసిన శేరిలింగంపల్లి జర్నలిస్టుల కృషిని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణం కోసం చందనగర్లోని సర్వే నెంబర్ 174లో ఒక ఎకరా స్థలాన్ని కేటాయించింది. దీంతో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. ఎందుకు కాలేదంటారంటే అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో కాలేదు. లక్ష్మీనారాయణ ఇందాక చెప్తున్నాను, మాజీ కౌన్సిలర్ ఉన్నప్పటి నుంచి అప్పుడు ఉన్నటువంటి బీజేఆర్ గారు లేకపోతే విజయరామారావు గారు ఆ తర్వాత వచ్చిన బిక్షపతన గారు ఎవరైనా కావచ్చు, అంటే వాళ్ళ ప్రయత్నం లోపమని నేను విమర్శలు పోయేది మా సందర్భం కాదు. కానీ కాలేనటువంటి సందర్భాలు మాత్రం గుర్తు చేసుకోవాలి. ఈ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి ఇది ఏదైతే ఈరోజు మనం కుబ్బరికాయ కొట్టుకున్నామో శంకుస్థాపన, దీని విషయంలో మన శేరిలింగంపల్లిలో ప్రత్యేకంగా గాంధీ అన్న ప్లేసులో ఏ నాయకుడు ఉన్నా కూడా కాడని విషయం 100% వారు కలెక్టర్ గారితోనో లేకపోతే ఏదో మన జిల్లా మంత్రి గారితో చేసిన కాదు, నేరుగా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి కూర్చొని దాన్ని స్పెషల్ గా కలెక్టర్ గారితో చెప్పించారు, ఎవరు చెప్పించారో ఏం చేసిండ్రో, కానీ తీసుకురావడం అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే అన్న అంటున్నాడు కానీ ఏంది అని చెప్పేసి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. నేను విఠలన్న రమేష్ అందరం కూడా యూనియన్లకు అతీతంగా కూడా కొన్ని సందర్భాలు పోయినా కూడా అన్నగారు ఒకటే మాట చెప్పిండు, నేను మీకు మాట ఇస్తున్నా అయితే పోండి అని చెప్పి. కాబట్టి అన్న నిజంగానే మేమైతే 100% అన్న మా వాళ్ళందరం కూడా రుణపడి ఉంటాం మీకు ఖచ్చితంగా మా ఫ్యామిలీస్ తరఫున. ఒక్క ఎకరా భూమి అనేది నిజంగా కూడా ఎట్లా చూసినా కూడా అందరికి అకామిడేట్ చేసే విషయంలో చాలా ఇబ్బందులు అనేవి ఉన్నాయి, మీకు కూడా అర్థమైంది. కొంత పక్కన ఇంకో ఎకరా 10 గుంటలు ఉన్నదన్న, దీని పక్కనే ఉన్నది. కొంచెం పెద్ద మనసుతోని మీరు ఒక మాట ఇస్తారని ఒక ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తున్నాము. ఎందుకంటే అందరికి రావాలి పాప, మా తమ్ముళ్ళు 25 సంవత్సరాల నుంచి వచ్చినా కూడా మొన్న ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళ కింద వచ్చిన తమ్ముళ్ళు కూడా చాలా మంది ఆశతోనే ఉన్నారు. ఈ రోజు ఇక్కడికి వచ్చినారు, ఏ క్రైటీరియాలో మనం అకామిడేట్ చేస్తాం. కాబట్టి దయచేసి చాలా పెద్ద మనసు అన్న మీది మాకు ఒక కళ నిజం చేస్తున్నారు, అందరినీ సాటిస్ఫై చేసే విధంగా మీరు ఒక మాట ఇచ్చి పెద్ద మనసుతో ఆ మాటకు నిలబెడతారని చెప్పి తెలియజేస్తూ మీ హయాంలోనే మరి రిబన్ కటింగ్ చేసి మమ్మల్ని ఆ ఇంట్లోకి పంపించే బాధ్యత కూడా మీదే అని చెప్పి తెలియజేస్తాం.